హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎస్ పర్సనల్ డైరీస్. ఈరోజు మనం బ్యాచ్లెస్ మటన్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. ఎందుకంటే ఈ బిజీ షెడ్యూల్స్లో ఉండేటప్పుడు మనకి చాలా టేస్టీగా అండ్ ఈజీగా అయిపోయే మటన్ కర్రీ తినాలనిపిస్తుంది కదా, అందుకోసమే. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి చక్క చక్క మటన్ కర్రీ ఎలా చేద్దామో చూసేద్దాం. మేము 1 కేజీ మటన్ తీసుకున్నాము. 1 కేజీ మటన్కి 1 టేబుల్ స్పూన్ పసుపు పడుతుంది అండ్ 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నూనె. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఉప్పు కారం పసుపు బాగా ముక్కలకి పట్టాలన్నమాట, అంత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నా. అండ్ ప్యాన్లోని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాం. దీంట్లో ఇప్పుడు మనం 4 లవంగాలు తీసుకుందాం. చిన్న సైజ్ దాల్చిన చెక్కలు 2 తీసుకున్నామన్నమాట. అండ్ ఇప్పుడు దీంట్లో మనం కరివేపాకు, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి దీంట్లో. హాఫ్ కిలో మటన్కి అయితే మనకి 2 నుంచి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. కూడా మనకి లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దానికోసమే నేను సాల్ట్ కూడా యాడ్ చేశాము. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ పడుతుంది 1/2 కిలో మటన్కి. అండ్ ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని మనం దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇది బాగా కలుపుకొని ఆ తర్వాత 3 నుంచి 5 నిమిషాల వరకు దీన్ని మనం మగ్గనిద్దాము. విజిల్ పెట్టక్కర్లేదు, జస్ట్ మగ్గనిస్తే సరిపోతుంది మూత పెట్టి. చూసారు కదా, బాగా మగ్గింది. అండ్ ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం దీన్ని. కూడా వేసుకుందాము. 3 మీడియం సైజ్ టమాటాలు అయితే సరిపోతాయి. అండ్ టమాటాలు కూడా ఇప్పుడు బాగా మగ్గాయి కదా, అండ్ దీని ఇది కూడా ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కలుపుకుని దీంట్లో మనం వాటర్ వేసుకుని అండ్ తగినంత ఉప్పు వేసుకొని మనం 5 విజిల్స్ అయితే సరిపోతాయి. లేత మోసం అయితే 3 విజిల్స్ సరిపోతాయి. లేదు మొదలుగా ఉంటే మోసం 5 విజిల్స్ పెట్టుకుంటే మనకి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో మటన్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా జ్యూసీ జ్యూసీగా అండ్ గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. ఇది మనం చపాతీలో కానీ, పుల్కాలో కానీ, పరాటాలో కానీ, ప్లెయిన్ రైస్, వెజ్ బిర్యానీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బ్యాచిలర్స్కి అయితే ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయలేదంటే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you in my next video.